నమస్కారాలు. ఆరు నెలలకు మునుపు స్టార్ట్ అయిన విధ్వంసం ఇంకా కొనసాగుతూ ఉంది. మొదటి విధ్వంసం ఆ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళకందరికీ చూపించడం, ప్రజావేదిక కట్టారు, దీన్ని యాక్షన్ తీసుకోవాలి, కూల్ చేయాలనే విధంగా ఆయన మాట్లాడడం. ఆ రోజు రాత్రి ఈ ప్రజావేదిక జూన్ 25 సాయంత్రం మిడ్ నైట్ ప్రారంభించి కూల్ చేశారు. దీనికి 7,43,12,701 రూపాయలు అయింది. ఇవన్నీ కూడా తీసుకోనంటే ఉపయోగపడతాయి. ఇక్కడ రాజధాని ఏరియాలో ఇప్పటికి కూడా ఎక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదు, మీటింగ్లు పెట్టుకోవడానికి ఎలాంటి వసతి లేదు. అలాంటి సందర్భంలో దీన్ని ప్రజలకు ఉపయోగించుకోవాల్సింది మాకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే. అదే సమయంలో ఇక్కడ ఏదైతే ఇది ఉందో దీన్ని కానీ మొత్తం కానీ ఇప్పుకోనుంటే 5-6 కోట్ల రూపాయలు ఇక్కడ ఉండే మొత్తం ఈ స్టీల్ ఇవన్నీ కానీ, షీట్స్ కానీ, డోర్ ఫ్రేమ్స్ కానీ, ఏసీలు కానీ ఇవన్నీ కూడా మళ్ళా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడేటివి. అలాంటిది 7,43,00,000 రూపాయలు నేలపాలు చేశారు. ఎవరిచ్చారు ఈ అధికారం అని అడుగుతున్నాను. ఇది ప్రజాధనం దుర్వినియోగం అవునా కాదని అడుగుతున్నారు. ఆ రోజు కూల్చడంలో చూపించిన శ్రద్ధ, ఈరోజు ఇంతవరకు కూడా ఈ డెబ్రీస్ కూడా తీయలేకపోయారు. అంటే ఇది ఇట్లే శాశ్వతంగా పెట్టి వాళ్ళు చేసిన ఘనకార్యానికి ఇటు ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి రావాలనా, లేకుంటే మమ్మల్ని ప్రతిరోజు చూసి బాధపడాలనా, ఏంటి మీ వితండవాదం, ఏంటి మీ మూర్ఖత్వం? 6 నెలలు అవుతుంది, రేపటికే 5 నెలలు అవుతుంది, ఇంకా ముందుగానే 25 కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది. 6 మాసాలు రేపు క్రిస్మస్ రోజున 6 మాసాలు అవుతుంది. అంటే ఎంత దుర్మార్గం, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, గర్హిస్తున్నాను. అమరావతి, ఎందుకు మీకు అంత కోపం అమరావతి పైన అడుగుతున్నా? చాలాసార్లు రిపీటెడ్గా మేము చెప్పాం, ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. దీనికి ఒక్క పైసా ప్రభుత్వ డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతూ చెప్పిన అసత్యాలు చెప్పకుండా మళ్ళీ మళ్ళీ అవే చెప్తున్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని. ఇది రైతులు ఇచ్చిన భూమి, అది కూడా వాళ్ళు ఇచ్చిన భూమి. మీరు చూస్తే చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో వచ్చారు. ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డెవలప్ చేసి వాళ్ళకందరికి కూడా తిరిగి ల్యాండ్ ఇచ్చాం, అలాట్మెంట్ ఇచ్చాం. అలాంటప్పుడు ఎక్కడ అవకాశం ఉంది ల్యాండ్ కొనడానికి? రెండోది, కావాలని తప్పుడు పేర్లు పెట్టి తర్వాత కొన్న భూమి లేకుంటే ఇంకోటి రాజకీయ నాయకుల పేర్లు పెట్టి ఎవరు ట్రాన్సాక్షన్ చేసుకున్నా వాళ్ళ అవసరాలకి అవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి బినామీ పేర్లు చెప్పడం చాలా దారుణం, చాలా ఒక మాటలో చెప్పాలంటే నీచమైన కార్యక్రమం. అందరూ జగన్మోహన్ రెడ్డి మారిగా ఇష్టానుసారంగా తప్పుడు లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోతారనుకుంటున్నాడు. ఎవరికి ఆ అవసరం లేదు. నేను ఆ మాటే చెప్పాను, మీ వల్ల అయితే యాక్షన్ తీసుకోమన్నాను. ఎక్కడనో హెరిటేజ్ వాళ్ళు తీసుకున్నారంటే అది రాజధాని ఏరియా కాదు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. దేనికోసం? వాళ్ళ చిల్లింగ్ సెంటర్ కోసం దగ్గర తీసుకున్నారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కొన్నా కావాలని చెప్పి మా కుటుంబ సభ్యుల పేర్లు లేకుంటే ఆనాటి మంత్రులుగా ఉన్న వాళ్ళ పేర్లు ఇవన్నీ తీసుకొస్తారు. ఇది చాలా స్పష్టంగా అసత్య ప్రచారాలు చేస్తూ మైండ్ గేమ్ తప్ప ఇంకోటి కాదు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? ఎందుకు 6 నెలలు ఏం చేస్తున్నారు మీరు? ఎవడు యాక్షన్ తీసుకోవద్దన్నాడు మిమ్మల్ని? దానికి సమాధానం చెప్పంటే కాదు, అమరావతిని ఏదో ఒక విధంగా చంపేయాలి, ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ రానియకుండా చేయాలి. అనేక అభియోగాలు చేశారు. ఒకటి, ప్రపంచంలోనే ఎక్కడా జరిగిన విధంగా ఇది ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన భూమి, రైతులు చేసిన త్యాగం. అక్కడి నుంచి సింగపూర్ కంపెనీలు వస్తే వాళ్ళ గురించి అసత్య ప్రచారం. అవి గవర్నమెంట్ కంపెనీలు, గవర్నమెంటే ముందుకొచ్చింది. మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారు,
అదే మరికి ఈరోజు హైదరాబాద్ కానీ ఇలాంటి సిటీస్ ఉన్నప్పుడు 20 ఏళ్లకు మనం ప్రారంభించిన సిటీ ఈరోజు మెగా సిటీ అయింది. ఆ రోజు ఇదే విధంగా ఆలోచించుంటే ఆ సిటీ ఈ విధంగా డెవలప్ అయ్యేది కాదు. ఒక ఔటర్ రింగ్ రోడ్, 125 కిలోమీటర్లు 8 లేన్ రోడ్ అప్పుడే కన్సీవ్ చేశాం. ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అది బెస్ట్ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం. అక్కడ మీరు చూస్తే మైండ్ స్పేస్ రహిజా కడితే 100 ఎకరాల్లో 100,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని ముందుకు వచ్చి కట్టారు. హైటెక్ సిటీ, సైబరాబాద్ నగరం, ఇవన్నీ వచ్చాయంటే మానవ వనరులు ఉపయోగించామంటే ఈరోజు దేశంలో ప్రతి ఒక్క ఊర్లో మన రాష్ట్రంలో హైదరాబాద్ మీద ఉపాధి చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీన్ని కావాలని సింగపూర్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్ అయినా కాదు అని పదే పదే మాట్లాడడం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు G2G ఇచ్చారు, అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అని అడ్డదారిని ఇష్ట ప్రకారం ఇస్తే ఇవి గవర్నమెంట్ కంపెనీస్ అయినా సింగపూర్ గవర్నమెంట్ అయినప్పటికి కూడా మనం స్విచ్ ఛాలెంజ్లో పోయాం. ఏది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, 75% వివిధ కులాలు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉన్నారు. మిగిలిన 25% కూడా అన్ని కులాలు, అగ్రవర్ణాల్లో బ్రాహ్మిన్స్ కానీ వైశ్యస్ కానీ కాపులు కానీ రెడ్డీస్ కానీ కంబాస్ కానీ ఉన్నారు. కావాలని ఒకే సామాజిక వర్గం ఉందని తప్పుడు ప్రచారం చేయడం. ఇంకొక పక్కన POT విషయం మాట్లాడారు. నేను అడుగుతున్నా వీళ్ళని, ఆ రోజు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకున్నారో వాళ్ళకు న్యాయం జరిగింది. ఇక్కడ వ్యాన్పెక్ సిటీలో 50,000కి కొట్టేశారు మీరు, అదే మాదిరిగా లేపాషిలో 50,000 తీసేసుకున్నారు, లేకుంటే ఇడుపులపాయలో 700 ఎకరాలు పేదవాళ్ళ భూమి మీరు కొట్టేశారు, కబ్జా చేశారు. ఇంకొక పక్కన తిరుపతి ఎయిర్పోర్ట్లో చాలా త్రోవే ప్రైస్ కూడా బయట పంపించేశారు. ఇక్కడ న్యాయం జరిగింది. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వచ్చినా ఒకప్పుడు 1 పైసా ఇవ్వకపోతే ఇప్పుడు మార్కెట్ రేట్ వరకు వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాం. అన్ని పనులు వాళ్ళ కూడా సుజావుగా జరిగాయి. అలాంటిది ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇంకొక పక్క ఫౌండేషన్ కూడా కుదరదని చెప్పి మాట్లాడడం, మునిగిపోతుందనడం. IIT మెడ్రాస్ ఇచ్చారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఇక్కడ ఫౌండేషన్ కూడా అనువైన స్థలం, హైదరాబాద్లో ఎక్కువ కాస్ట్ అవుతుంది, అక్కడ ఎక్కువ రాళ్ళు ఉంటాయి, కిందనంతా కూడా రాకీ సాయిల్ అని చెప్పి, అదే చెన్నైలో మెత్తగా ఉంటుంది సముద్రం పక్కన కాబట్టి అక్కడ ఎక్కువ అవుతుందని, ఇక్కడ తక్కువ కాస్ట్ అవుతుందని చాలా స్పష్టంగా ఇచ్చారు. లాజిస్టిక్స్ మీరు చూశారు, రెండు ప్రాంతాలకి అటు నార్త్ కానీ సౌత్ కానీ సమాంతరంగా ఈక్వి డిస్టెన్స్లో ఉండే ప్రాంతం. ఇంకొక పక్కన ఇది ముంపుకు గురవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. అది కూడా ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇది 2009లో కానీ 1353లో కానీ వరదలు వచ్చాయి, అప్పుడే మునుగులే చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని జరిగితే ఎక్కడ కూడా ఒక చిన్న అవకతవక జరగకుండా స్వచ్ఛందంగా మొత్తం ప్రజానీకం ముందుకు వచ్చిస్తే దీన్ని కావాలని కాలయాపన చేస్తే ఇచ్చేశారు. నేను ఈరోజు అది చూపించాను. సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది, సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది 2,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే సంపద, దీనికి డబ్బులు అవసరం లేదు. మనం బారో చేసే డబ్బులు కూడా మళ్ళీ తిరిగి పే చేసే డబ్బులు ఇది. ఇక్కడే ల్యాండ్సే 10,000 ఎకరాలు అమ్ముకుంటే హైదరాబాద్లో జరిగింది. సంపద అంటే ఒక మంచి డెవలప్మెంట్ జరిగితే, ఒక దగ్గర ఇండస్ట్రీ వస్తే చుట్టుపక్కల భూములు పెరుగుతాయి, ఒక రాజధాని వస్తే చుట్టుపక్కల భూముల విలువ పెరుగుతుంది, దీనివల్ల రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది, GST పెరుగుతుంది, సర్వీస్ ట్యాక్స్లు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. తద్వారా ప్రభుత్వానికి పేదరిక నిర్మూలన కోసం, అదే మరి పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి వెసులుబాటు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోకుండా పదే పదే కావాలని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ఇక్కడ డబ్బులు రాలేదు కాబట్టి ఉంటే ఇంకో దాన్ని ఖర్చు, అసలు డబ్బులు వస్తాయి కదా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 33% మాత్రం వీళ్ళకి ఆదాయం వచ్చింది, ఖర్చు పెట్టడం కూడా 6 నెలల్లో 33% వీళ్ళు చెప్పిందట్లు పెట్టారు. పోయిన సంవత్సరం కంటే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది, పోయిన సంవత్సరం కంటే ఖర్చులు కూడా బాగా తగ్గిపోయినాయి, నాడు నేడు అన్నారు. 1 కోటి రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు విద్యారంగానికి, ప్రైమరీ ఎడ్యుకేషన్కి, అదే మరి ఆరోగ్యశ్రీ గురించి గొప్పలుగా చెప్పుకున్నారు, హాస్పిటల్స్ అన్ని ప్రక్షాళన చేసేస్తామన్నారు. ఆ రోజు ఈరోజు ఫోటో మళ్ళీ ఫ్యూచర్ ఫోటో వేస్తామన్నారు. ఎంత ఖర్చు పెట్టారు? 2% ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఉంటే మేము వాస్తవాలు చెప్పమని పదే పదే ప్రయత్నం చేశాం, మా నోరు నొక్కాలని.
మీడియాను పూర్తిగా నోరు నొక్కాలని, మూడు టీవీలు ఇంతవరకు అసెంబ్లీకే రానియకుండా చేశారు. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే మేము బయట నుంచి ధర్నా చేసి లోపలికి పోతే ఆ ధర్నా చేసి షెడ్ను కూడా కారు చెడ్డంగా పెడతారు. ఇది ప్రజాస్వామ్యం ఏ విధంగా చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. అదే మాదిరిగా ఈరోజు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ఈరోజు మా ఎమ్మెల్యేలు ఏమి చేశాం మేము? మేము స్పష్టత ఇమ్మన్నాం తప్ప రాజధాని మీద ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఇష్టంగా మాట్లాడు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఆయన ఇష్ట ప్రకారం మాట్లాడతారు, జిల్లాకు ఒక ఆఫీసు పెడతారంట. అంటే ఎవరైనా ప్రజానీకం వస్తే జిల్లా వారుగా తిరగాలి, ఒక పక్క హైకోర్టుకు కానీ ఒక జిల్లాకు పోవాలి, లేకపోతే ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ రావాలంటే కొద్దిగా రావాలి. అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు మూడు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, లెజిస్లేచర్స్ అని చెప్పి మూడు మూడు ప్రాంతాలకు, విశాఖపట్నం మూడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, జ్యుడిషియల్ రాయలసీమ, అలాగే అనౌన్స్ చేస్తున్నారు. అదే అన్నీ చేస్తారు. ఎన్ని చేస్తారు అన్ని చేస్తారంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంక ఈ రాష్ట్రాన్ని ఎంత భ్రష్ట పట్టించాలని అంత భ్రష్ట పట్టించి, అందుకే ఉన్న తుగ్లక్ పాలనని, ఇది పిచ్చి తుగ్లక్ పాలన. ఈ పిచ్చి తుగ్లక్ పాలనలో ఇట్లే ఉంటుంది. ఎవరన్నా ప్రజానీకం వస్తే ఏడు ఒకసారి లెజిస్లేచర్కి ఒకసారి అసెంబ్లీ చూసుకొని ఆడ పనులు చేసుకొని పోతారు. రేపు ఎమ్మెల్యేలు ఇక్కడ చట్టాలు పాస్ చేసి విశాఖపట్నం పోయి పనులు చేసుకొని ఇంకోది ఇక్కడ పోయేసి కోర్టుకు పోవాలా. ఇలాంటివన్నీ కూడా మనం చూస్తామంటే ఇక్కడ ఒక చట్టసభ పెట్టి కర్నూలు హైకోర్టు పెట్టి విశాఖపట్నంలో సెక్రటరీ పెడతా ఉంటాడు. సౌత్ ఆఫ్రికాకి మూడు రాజధానులు ఉన్నాయి, అలా ఉంటే తప్పేంటండి? అదే నేను చెప్పేది. ఇంకా దానికి ఎవరేమీ చెప్పలేరు కదా, ఎన్ని చేస్తారో చేస్తాడు. కానీ విశాఖపట్నంలో డేటా సెంటర్ వస్తే క్యాన్సిల్ చేశాడు. ఇవన్నీ ఏం పెడతాడో ఏంటో అతనికే అర్థం కానీ ఇది ఉంది. ఎందుకు ఈ మారి చేసుకుంటున్నాడు అర్థం కావడం లేదు. రేపు ఏమైనా పనులు కావాలంటే ఎట్ట కంట్రోల్ ఉండదు. ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చుంటాడా, విశాఖపట్నంలో కూర్చుంటాడా, లేకుంటే కర్నూలులో కూర్చుంటాడా? కాబట్టి ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఈయన ఏకపక్ష నిర్ణయాలు కానీ ఈయన చేసే తప్పుడు విధానాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది, రేపు ఆదాయం కూడా రాదు. రాష్ట్రం సౌత్ ఇండియాలో ఇప్పుడే వెనకనున్నాం, భవిష్యత్తులో ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకో పక్కన కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, చాలా బాధాకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రాంతం మీద కోపం, నా మీద కోపం, అమరావతి మీద కోపం నాకు అర్థం కావడంలా. ఈరోజు హైదరాబాద్లో ఇంకోటి కూడా ఉంది, అందరి చర్చలు. ఈయన చేసే పనికి హైదరాబాద్, బెంగళూరు డెవలప్ అవుతాయి, ఈయన ఆస్తులంతా అక్కడ ఉన్నాయి, దానికి విలువ పెరగాలని. ఈయన ఆరోగ్యశ్రీ కూడా అక్కడ ఇచ్చాడండి, ఆరోగ్యశ్రీ అన్ని జిల్లాలకు ఇచ్చాడు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చాడు, అటు బెంగళూరుకి, చెన్నైకి, ఇటు హైదరాబాద్కి. ఇప్పుడు కూడా మూడు దిక్కల పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కానీయకుండా చేసి ఆ ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటాడు. ఎవరైనా వస్తే విశాఖపట్నం పోతే ఒక ఇల్లు కట్టుకుంటారండి? ఎవరైనా ఉండాలంటే అమరావతికి వస్తే ఒక ఇల్లు కట్టుకుంటారు, కర్నూలు ఇంకొక ఇల్లు కట్టుకుంటారా? అంటే ఏంటి ఇదంతా, ఏంటి వీళ్ళ ఆలోచనలు ఏంటి? ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఇంత పెద్ద ప్లాంతం వెళ్ళటం అనేది తప్పనిసరిగా నేను ఒక్క రూపాయి అవసరం లేదు, నేను ఐడియా ఇస్తున్నానని చెప్పాను కదా. 2,00,000 కోట్ల రూపాయల ఆస్తిది. ఆ రోజు వాళ్ళు ఇచ్చినప్పుడు 30 లక్షలు 20 లక్షలు వాళ్ళ భూమి విలువ. ఏదైతే మనం ఎన్ని తయారు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత ఒక్కొక్క మీకు ఎలక్షన్ ముందే 10 కోట్ల రూపాయలు ఒక ఎకరా ఆస్తి విలువ తయారైంది. అది ఇంకా పెరిగేది. హైదరాబాద్లో ఎందుకు మరి పెరిగాయి? అభివృద్ధి వల్ల పెరిగాయి. ఒకప్పుడు సైబరాబాద్ సిటీలో 1,50,000 ఎకరా, ఈరోజు ఎంత? 30 కోట్లు 40 కోట్ల రూపాయలు ఒక ఎకరా. కోకాపేట ఏది అంత చూస్తే ఎందుకు పెరిగాయి అనుకుంటున్నారు? అక్కడ అభివృద్ధి జరిగింది కాబట్టి పెరిగాయి. ఇక్కడ సంపద ఆటోమేటిక్గా సృష్టించబడుతుంది, సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులు కూడా ఆదాయం పెరిగితే ఖర్చు ఎక్కువ పెడతారు. ఇవన్నీ కూడా ఎకానమీ అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ తెలియకుండా వితండవాదం, మూర్ఖత్వం. నేనేదో మీరు అవునంటే నేను కాదనాలి. ఇదే వితండవాదంతో పోతున్నాడు. అందుకే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు. దీన్ని ఏ విధంగా సమర్థించాలో రాష్ట్ర ప్రజానికి ఆలోచించాలి. మన రాష్ట్రానికి బట్టినటువంటి కష్టపరిస్థితులు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇంక
విశాఖపట్నం పోయి అక్కడ సెక్రటరియట్లు అవన్నీ కట్టి ఇక్కడ చట్టసభలు పెట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు ఉంటే ఓన్లీ చట్టసభలకే 30 రోజులు ఎక్కువ ఉండాలి. సమ్మర్ క్యాంపులు అటువంటి పెట్టడం తప్పులేదు, కావాలంటే ఒకసారి పోయి వస్తూ ఉంటారు. అప్పటికి కూడా మనకి డబ్బులు వెసులుబాటు ఉండాలి. మీరు డేటా సెంటర్ విశాఖపట్నంలో క్యాన్సిల్ చేసి, లూలు కన్వెన్షన్ సెంటర్ క్యాన్సిల్ చేసి, అక్కడ ఏది రానియకుండా ఇంకా విమానాశ్రయం కూడా ఇంకా దాన్ని ముందు తీసుకుపోకుండా చాలా కంపెనీస్ అన్ని క్యాన్సిల్ చేసి, నువ్వు ఇక్కడనే ఉద్యోగాలు తీసుకు అక్కడ పెడితే ఏమొస్తుందండి? వాళ్ళకి ఇల్లు కట్టాలి కదా, మళ్ళీ వాళ్ళు రావాలంటే రేపు ఇక్కడ అసెంబ్లీ జరిగితే వాళ్ళందరూ రావాలి కదా, బస్సులు వేసుకొని వస్తారా? వాళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కడికి పోతున్నావు? అది కాదు, ఇంకొక ఆయన అంటున్నాడు జిల్లాకు ఒక ఆఫీస్ పెడదాం అంటున్నాడు, మండలానికి ఒక ఆఫీస్ పెడితే ఇంకా బాగుంటారు, తిరుగుతా ఉంటారు. ఇంకా అక్కడ ఏం అభివృద్ధి అయింది అక్కడ? కాదు, సమ్మర్ ఒకవేళ ఉంటే ఇప్పుడు ఇండియాలో, సౌత్ ఇండియాలో క్యాపిటల్ పెట్టాలంటేనే సెకండ్ క్యాపిటల్ ఎప్పట్లోనో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నాడు తప్ప అక్కడేం లేవు కదా. హైదరాబాద్ కూడా సెకండ్ క్యాపిటల్ ఎక్కడ పెట్టుకున్నాం మనం? ప్రెసిడెంట్ ఊరికే వచ్చిపోతూ ఉంటారు, ఇక్కడ కానీ సిమ్లాకి పోతూ ఉంటారు అంతే. కానీ ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా, అంటే రాష్ట్రం దురదృష్టమా మన దురదృష్టమా, ఇది గాడ్ ఓన్లీ నోస్, ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇలాంటి నిర్ణయాల వల్ల మేము అందుకే అన్నాం 100 డేస్ ఇది చేసినప్పుడు తుగ్లక్ పాలనని. ఈ తుగ్లక్ పాలన కాకపోతే ఏంటి? రేపు కంట్రోల్ ఎటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడా, విశాఖపట్నంలో ఉంటాడా? అంటే ఏడో ఒక ఇల్లు కట్టాలా, విశాఖపట్నంలో ఒక ఇల్లు కట్టాలి నాకు ఆయనకు? రేపు ఇడుపులపాయలు ఇంకొక ఇల్లు పెట్టుకుంటాడు కర్నూలు పోవడానికి. ఇవన్నీ కూడా ఒక చాలా బ్యాడ్గా జరిగే కార్యక్రమాలు ఇవన్నీ. నేను ఇంకా తుగ్లక్ పాలన అంటే ఆయన కొంచెం బెటర్గా చేసి అనిపిస్తుంది, ఎనకు అది కూడా లేకుండా పోయింది. అధికార వికేంద్రీకరణ, ఇండస్ట్రీస్ తేవాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, డెవలప్మెంట్ కావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అది చేయాల్సిన పని. ఇప్పుడు ఎవరికైనా విసుగు రాదు, ఒకసారి ఇక్కడికి వచ్చి అమరావతిలో చట్టసభల్లో 30 రోజులు కూర్చోవాలి, ఎందుకు కూర్చోవాలి ఇక్కడ? ఏం పని లేకుండా కనీసం వాళ్ళు ఎందుకు హైదరాబాద్ మనం పోతున్నాం? ఇప్పుడు మీరంతా ఎందుకు హైదరాబాద్ పోతున్నారంటే 50 సంవత్సరాలుగా హైదరాబాద్లో చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, లేకపోతే అక్కడ హైదరాబాద్లో సెక్రటరీట పనులు చూసుకుంటారు, ఇంకో పక్క అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ చూసుకుంటారు, అన్ని పనులు చూసుకొని ఇంకొక వెళ్తూ ఉంటారు, కాన్స్టిట్యూన్సీకి వస్తారు పోతూ ఉంటారు మంత్రులు కానీ ఇంకొకరు కానీ. కర్నూలుకి హైకోర్టు వెళ్తే అక్కడ ఏదైనా కొంత డెవలప్మెంట్ లేకపోతే ఒక ఫోకస్ రాయలసీమకి వస్తుంది అనేది వాళ్ళ వాదం సార్. మేము దేన్ని, మేము అందుకనే ఆ రోజు కూడా మేము ఒకటి పెట్టాం, ఏదైతే కర్నూలులో బెంచ్ పెట్టాలని చెప్పి నిర్ణయించాం, దాన్ని ముందు టేకప్ చేసి ముందుకు పోతున్నాం. ఈరోజు ఈయన పెట్టింది అంటే ఏ ప్రాంతానికి కూడా ఇంక దీంతో ఆగిందా, ఏం చేస్తాడు అనేది మనం చూడాలి. రేపు ఏం చేస్తాడు లేకుంటే ఏం చేయబోతున్నాడు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు మనం కష్టపడి దేశంలో 1 గ్రోత్లో 11% వచ్చి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటూ నదుల అనుసంధానం ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోయాం. నేను అడుగుతున్నా, మంత్రుల్ని ఇక్కడ పెడతాడా లేకుంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో పెడతాడా? ఎక్కడ పెట్టబోతున్నాడు? నాకు తెలిసినంత వరకు దేశంలోనే ఎక్కడ మన దేశంలో అయితే ఎక్కడా లేవు, ఎక్కడన్నా ఉన్నాయి మీరు చెప్పండి పోని. ఆయన తెలివైన అనుకుందాం అంటే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉండే నాయకులు అందరికంటే తెలివైనవాడా? ఎక్కడ చదువుకున్నాడు ఆయన? ఏంటి తిక్క పనులు చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది ఇలాంటి వ్యక్తులు. బినామీలని అంటున్నావు, నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవాలంటున్నా? బినామీలు ఎందుకు ఆ మాట వాడు? నీకంటే అలవాటు బినామీలు, ఎవరికి ఇక్కడ అలవాటు లేదు బినామీ బినామీ మాట్లాడి ఎందుకు యాక్షన్ తీసుకోవు? నువ్వు, నేను చెప్పాను చాలా స్పష్టంగా, హౌస్లో కూడా చెప్పి ఇక్కడ కూడా చెప్తున్నా, మాలాంటి మా పార్టీలో ఎవరికి కూడా బినామీలతో పెట్టుకునే కర్మ లేదు, నీకు ఆ కర్మ. అందుకే నీతో కూడా వాళ్ళు కూడా జైలుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. నువ్వు ఉంటే యాక్షన్ తీసుకో, నేను ఛాలెంజ్ చేశాను చాలాసార్లు. అంటే బినామీ పేర్లు ఉన్నాయి లేకుంటే ఇక్కడ ఆస్తులకు విలువ పెరుగుతుంది కాబట్టి చంపేయాలనే
అందుకే ఇవన్నీ ఆటలాడుతున్నావు నువ్వు, నాశనం చేస్తున్న రాష్ట్రాన్ని, ప్రజల భావితరాల భవిష్యత్తు ఏంటి? అది నేను అడిగేసం అడిగింది. అమరావతి అనేది ఈరోజు సభలో ఆయన చేసిన ప్రకటన ద్వారా ఇక రాజధాని అమరావతి అనేది అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు? సభలో ఆయన డైరెక్ట్గా సీఎం చేసిన అనౌన్స్మెంట్. సీఎం చేయొచ్చు, కానీ ఏమవుతుందంటే కాలమే నిర్ణయిస్తుంది. దీనికి ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుంది అనేది కాలం నిర్ణయించాలి. ఏం జరుగుతుంది? కొంతమంది అంటున్నారు విశాఖపట్నం ల్యాండ్స్ కొన్నారని, వీళ్ళు చుట్టుపక్కలంతా కొంటున్నారని, అది కూడా ఒక డిస్కషన్ వచ్చింది. ఇవన్నీ ఇలాంటి ఉద్దేశాలు పెట్టుకొని చేసినట్టున్నారు. వీళ్ళు చాలా రోజుల నుంచి స్కెచెస్ తయారు చేసుకున్నారని, అక్కడ కూడా ఒక పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు, చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. చూద్దాం, ఇవన్నీ కూడా ఒక విశాఖపట్నానికి మేము చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు. అందుకని అన్ని సీట్లు మేమే గెలిచాం విశాఖ టౌన్లో, సిటీలో అంత అభివృద్ధి చేసిన విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారయ్యే అవకాశం ఉంది. దాన్ని కూడా నాశనం చేశాడు. ఒక్క అదానీ డేటా సెంటర్ వచ్చి ఉంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఇప్పుడు ఉద్యోగాలు రావు, ఇక్కడి నుంచి మనుషులు వస్తారు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు రేపటి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు, ఇప్పుడు అమరావతి నుంచి విశాఖపట్నం రావాలి. ఇది జరగబోయేది. ఎవరిని ఎవరికి తెలియదు, మీకు తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు. వీళ్ళు ఒక 5-10 మంది కూర్చొని ఇవన్నీ చేసేసారు. పిచ్చోడి చేతిలో రాయి, పిచ్చోడి చేతిలో రాయి మారిగా. రేపేం జరుగుతుందో తెలియదు కదా, రేపేం మాట్లాడతాడో మళ్ళీ తెలియదు కదా, ఎప్పుడేం చేస్తారు తెలియదు కదా. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు 3 చేస్తాను అంటే, కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చేస్తానండి. ఒక వారంలో కమిటీ రిపోర్ట్ వచ్చింది. కమిటీ రిపోర్ట్ రాకముందు ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం ఏంటి? నిన్న మమ్మల్ని అన్నాడు కదా బ్యాస్టర్డ్ అన్నారని అన్నాడు, అసలు అన్లా దానికి మాట్లాడాడు. నిన్న మమ్మల్ని బఫోన్స్ అన్నాడు, ఇప్పుడు ఎవరు బఫోను? అందరికంటే పెద్ద బఫోన్ అయిపోయారు. ఇప్పుడు మీరు కమిటీ రాకపోయినా మీరు నిర్ణయం చేయడం ఏంటి? చేస్తానని చెప్పడం ఏంటి? అసెంబ్లీలో మమ్మల్ని సస్పెండ్ చేయడం ఏంటి? ఈ నిర్ణయం చేయడానికి మమ్మల్ని సస్పెండ్ చేశారు. అంటే ఇప్పుడు మనం ఒకటి మోడీ గారితో చెప్పడం, కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం, ఇంకా ఏమేం చేయాలనో ప్రజలకు కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి ఇలాంటి వితండవాదాలు చేసినప్పుడు కానీ, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు కానీ, దీనివల్ల ప్రాంతీయ విభేదాలు కానీ, ప్రాంతీయంగా ఇబ్బందులు కానీ అధికమయ్యే పరిస్థితి వస్తుంది. ఇది బాధ్యత కలిగిన ఏ నాయకుడు చేయవలసిన పని కాదు. వారం రోజులుగా మీరు చూశారు, ఈ వారం రోజుల్లో మీరు చూస్తే అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఏదైతే అభివృద్ధి ఆగిపోయింది, ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే 6 నెలల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10% మాత్రం ఖర్చు పెట్టారు. 10% క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఓవరాల్ రెవెన్యూ అంతా కూడా 33% వచ్చింది, 50% పైన రావాల్సింది. ఇంకొక పక్కన ఎక్స్పెండిచర్ రెవెన్యూ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ 33-34% ఖర్చు పెట్టారు. ఇవన్నీ మనం చూస్తామంటే రాష్ట్రం అంధకారంలోకి నెట్టేయబడతా ఉంది. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా చాలా ప్రమాదంగా తయారవుతాయి. ఒక పక్క రోడ్ల మీద ఒక్క మట్టి వేసిన దాఖలా లేవు, 0% ఖర్చు పెట్టారు. ఆర్ఎన్బి రోడ్లపైన పార్ట్ హోల్స్ పడిపోయినా కూడా కవర్ చేసే పరిస్థితులు కూడా లేరు. ఇలాంటివి అనేక విషయాల్లో మేము 7 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని మొత్తం ప్రజల్లో కూడా చైతన్యం తీసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. కానీ ప్రతిరోజు మీరు చూస్తే ఒక పద్ధతి లేని రాజకీయం చేశారు. మమ్మల్ని అసెంబ్లీకి రానియకుండా అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడ
కావాలని గేట్లు వేస్తే మేము లోపల పోయి చేస్తే దానిపైన ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి, ఒక పద్ధతి ఉండాల్సిన ముఖ్యమంత్రి, పద్ధతి లేకుండా అన్నమాట అన్నం అని చెప్పి దానిపైన ప్రివిలేజ్ మోషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మా మీద. తర్వాత ఆ రోజు మీరు చూస్తే ఇనానమస్గా మా మీద మమ్మల్ని సస్పెండ్ చేయడానికి తీర్మానం కూడా చేయాలని చెప్పి తీర్మానం కూడా చేసి స్పీకర్కి అధికారులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ దానిపైన మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాము. ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది కానీ మేమందరం అసెంబ్లీలో మాట్లాడిన మాటలన్నీ వాస్తవాలు. దానిపైన ఏమంటాడు, మా మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తానంటాడు. ఇవన్నీ కూడా ఒకటి రెండు కాకుండా అన్ని విషయాల్లో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలపైన సమాధానం చెప్పరు, నరేగా విషయంలో సమాధానం చెప్పరు, పోలవరం విషయంలో సమాధానం చెప్పరు, అమరావతి విషయంలో అన్యాయం జరిగింది. ఈ విధంగా మీరు చూస్తే 7 రోజులు 7 సబ్జెక్ట్స్ మీద మేము ప్రజల్లోకి తీసుకుపోగలిగాం. కానీ ఈరోజు మళ్ళా చూస్తామంటే ఈ రాష్ట్రం ఏ డైరెక్షన్లో పోతుంది, ఏం జరుగుతుంది, ఒక పిచ్చివాడి దగ్గర రాయిస్తే అతనైనా కొట్టుకోవచ్చు, వేరే వాళ్ళపైన వేసే పరిస్థితికి వచ్చాడు. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. దీన్ని రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయించే పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్ ఏంటి? ఒక దిక్కడుంటేనే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేని పరిస్థితిలో ఈరోజు ఈ అడ్మినిస్ట్రేషన్ని ఇలాంటి ఆసిలేషన్, ఒక సందిగ్ధంలో పెట్టేయడం ఏమవుతుందనే విషయం కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ ఆలోచించి దీనికి ఏ విధంగా ఉంటే బాగుంటుందో ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక రాజకీయ పార్టీగా మా అభిప్రాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయింది. ఒకప్పుడు మెడ్రాస్లో ఉన్నాం, చెన్నైలో ఉన్నాం, ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది పొట్టి శ్రీరాముల త్యాగంతో. ఆ తర్వాత హైదరాబాద్లో క్యాపిటల్ కొన్ని రోజులు ఉండి హైదరాబాద్కి వెళ్ళాం, అక్కడి నుంచి మళ్ళా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు 5 ఏళ్లలో కొద్ది కొద్దిగా నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. నిలదొక్కునే సమయంలో కొత్త ఇతను వచ్చి ఈరోజు మళ్ళా మొత్తం అస్థిరత్వానికి శ్రీకారం చుట్టాడు, కన్ఫ్యూజ్ చేయడానికి శ్రీకారం చుట్టాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, దీన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు ఎవరైనా విశాఖపట్నం పోయి ఏదైనా పని ఉంటే విశాఖపట్నం పోవాలి, లేకుంటే కర్నూలుకు పోవాలి, అమరావతికి రావాలి, రేపు ఏ నిర్ణయం చెప్పలేము. జిల్లాకు ఒక ఆఫీసు పెడతానంటే అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక 2-3 ఆఫీసులు పెడతాను, మీరంతా వెళ్ళమంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇది అడ్మినిస్ట్రేషన్లో వికేంద్రీకరణ కాదు, ఒక కయాస్ క్రియేట్ చేస్తున్నారు. అది అన్ని ప్రాంతాల ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన, అభివృద్ధి చేయడం లేదు, కయాస్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు. డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్? ఇప్పుడు ఒక జిల్లాలో పెట్టి వేరే జిల్లా వాళ్ళు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ ప్రాంతాల వారికి కొత్త చర్చకు దావచేసే అవకాశం వస్తాయి. అన్నీ వస్తాయి, ఇప్పుడు ప్రాంతాల వారిగా వస్తాయి, జిల్లాల వారిగా వస్తాయి, కులాల వారిగా వస్తాయి. కానీ ప్రజలే దీని మీద ఎట్లా ఓవర్కమ్ కావాలో వాళ్ళే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు మేము చెప్పాం ఇతను ఒక ఉన్మాది అని. ఈరోజు ఆ ఉన్మాది అంటే ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. మొన్న అసెంబ్లీ 7 రోజులు ప్రూవ్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఇది జరుగుతూ ఉంది. ఇది క్రిటికల్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఒక ఉన్మాది పాలన. ఉన్మాది పాలనలో ఎవరికే తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, రేపేమవుతుందో తెలియదు. కనీసం 400,000 మందికి వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చాడు. ఎక్కడున్నాయి జీతాలు ఇవ్వడానికి? పనులు జరిగిందని డబ్బులు కూడా ఇవ్వాలా? ఏం చెప్పాలి తన్ని? ఎక్కడైనా ఇలాంటి పరిపాలన ఉందా? ఏ రాష్ట్రంలోనే ఇలాంటి పరిపాలన ఉందా? ఇంకా చాలా చాలా చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా ఆలోచిస్తే దురదృష్టం. అంతే తర్వాత మీ మైండ్లో పనిచేస్తుంది, నిజంగా చెప్పండి. రాష్ట్రంలో అందరు మీకేమైనా ఒక అర్థమవుతుందా పని? ఏమవుతుందని స్టేటు ఎక్కడికి పోతుందని? అంటే ఇంకా మీ మీద కూడా కేసులు పెడతామంటే మీరు భయపడిపోతే ఇంకేమవుతుంది స్టేట్? ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారితే పరిస్థితి. ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ పెట్టారు, ఇప్పుడు వాళ్ళు వేరే చోట అంటారు, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఎట్లా? అంటే ఇప్పుడు ఏమవుతుందో ఈ స్టేట్, అది కదా ఇంపార్టెంట్. మీరు నేను శాశ్వతం కదా, ఆ విషయం నేను చెప్పాను. సమాజం శాశ్వతం, భావితరాల భవిష్యత్తు ముఖ్యం. ఇప్పుడు అసలు వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు దేవుడు, రేపటి నుంచి ఏమవుతుందో కూడా తెలియదు.
ఈ రాష్ట్రంలో ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేదు. ఇప్పటికే నిర్ణయాలు వచ్చేసాయి. 7 నెలల్లో ఒక పెట్టుబడి వచ్చిందా? వచ్చేటన్నీ పోయినాయి. పెట్టుబడి లేకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ చదువుకోనన్నా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, ఈ రాష్ట్రంలో బతకలేమన్నా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, ఆ పరిస్థితికి వస్తారు. దుర్మార్గం, బాధాకరం. చూద్దాం.